హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ వెర్షన్ వన్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ అయితే అప్డేట్ అయితే వచ్చింది దీంట్లో ఒకే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అయింది బ్యాంక్ సీడింగ్ అనే ఆప్షను ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే పెన్షన్ అమౌంట్ తీసుకోకుండా మిగిలిపోయారో వారికి ఆ అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే మనం సెండ్ చేయొచ్చు దీనికి సంబంధించిన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లేదా ప్లేస్టోర్ స్టోర్ అయినా దీన్ని వర్షన్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు దీంట్లో మనం లాగిన్ అవ్వగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో మనం థర్డ్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు పెన్షనర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అని ఈ ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ బ్యాంక్ సీటింగ్కి సంబంధించిన ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది ఇది కేవలం డబ్ల్యూడిఎస్ కానీ వెల్ఫేర్స్ కానీ వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది వాలంటీర్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవ్వలేదు ఓన్లీ వెల్ఫేర్ లాగిన్స్లో మాత్రమే ఈ లాగిన్ అనేది ఎనేబుల్ అయింది దీంట్లో థర్డ్ ఆప్షన్ అయితే మీరు చూసుకోవచ్చు బ్యాంక్ సీడింగ్కి సంబంధించి దీన్ని కానీ క్లిక్ చేస్తే ఏ ఏ క్లస్టర్లో ఎంతమంది పెండింగ్లో ఉండాలో వాళ్ళ నేమ్స్ అన్నీ మీకు అయితే కనిపిస్తాయి దీంట్లో ఆ నేమ్స్కి సంబంధించి సెండ్ అనే ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఆప్షన్స్ అనేవి మనకైతే డిస్ప్లే అయితే అవుతాయి ఇలా సెండ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే వాటికి సంబంధించి పేజీ అనేది నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఆ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటారా లేదా వాలంటీర్ ద్వారా తీసుకుంటారా అని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేసి కన్ఫామ్ మనం సబ్మిట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజీలో వచ్చేసి ఏ బ్యాంక్ అయితే ఉందో అతని ఆ బ్యాంక్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంకు ఐఎఫ్సి కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు మళ్ళీ అదేవిధంగా అకౌంట్ నెంబర్ అనేది మరొకసారి అయితే రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ కెమెరా బటన్ కానీ మనం క్లిక్ చేస్తే ఆ బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో అతనే ఆ ఫస్ట్ యొక్క పేజీని అయితే మనం క్యాప్చర్ చేసి అప్లోడ్ అయితే చేయాలి ఇలా అప్లోడ్ చేసి మనం సబ్మిట్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది ఈ విధంగా ఇలాగానే వచ్చినట్లయితే ఆ అమౌంట్ అనేది అతని అకౌంట్కి అయితే సెండ్ అయితే అవుతుంది ఈ విధంగా మనమైతే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మిగిలిపోయి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనం తీసుకొని వెల్ఫేర్ లాగిన్లో కానీ డబ్ల్యూడిఎస్ లాగిన్లో కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన న్యూ వెర్షన్లో వచ్చిన అప్డేటు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వాలంటీర్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది థ్యాంక్ యూ